హలో అండి, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ఈ కార్డ్ వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయనేది ఫస్ట్ అయితే చూసేద్దాం. సో ఈ కార్డ్ వల్ల ఏంటంటే మనకు ప్రతి నెల 3000 రూపీస్ అయితే వస్తుందండి. అంతేకాకుండా రైతులకైతే 2 లాక్స్ వరకు మనకు బెనిఫిట్ అయితే ఉంటుందండి. సో 2 లక్షల బెనిఫిట్తో పాటు మనకు ప్రతి నెల 3000 అయితే ఈ కార్డ్ వల్ల వస్తుంది. సో ఇంతకీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్డ్ గురించి అయితే కంప్లీట్గా ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఎలాంటి మీకు నోటిఫికేషన్స్ కానివ్వండి, ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మన కేంద్ర ప్రభుత్వం అయితే రైతుల గురించి ఫినాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండొద్దన్న ఉద్దేశంతో ఈ కార్డ్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి. సో ఇంతకీ ఈ కార్డ్ వచ్చేసి మనకు ఈశ్రమ్ కార్డ్ అండి. సో ఈ కార్డ్ వల్ల ఏంటంటే మనకు చాలా వరకు బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో రైతులకైతే 2 లాక్స్ వరకు మనకు ప్రమాద బీమా అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇది అప్లై చేసుకున్న వాళ్ళకి ఏంటంటే మంత్లీ 3000 రూపీస్ అయితే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో సో అలాంటి వాళ్ళకైతే ప్రతి నెల 3000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో అయితే రావడం జరుగుతుందండి. సో ఇది అప్లై చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్గా ఉంటుంది. సో ఆన్లైన్లో అయినా అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే ఆఫ్లైన్లో అయినా అప్లై చేసుకోవచ్చు అండి. ఇన్ కేస్ కానీ మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అంటే అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ishram.government.in అని సెర్చ్ చేసిన తర్వాత మనకు అక్కడ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. సో మన డీటెయిల్స్ అన్నీ అందులో ఫిల్ చేసి ఏదైతే వాళ్ళు డాక్యుమెంట్స్ అన్నీ అడుగుతారో అవన్నీ అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుందండి. సో చాలా సింపుల్గా అయితే ప్రాసెస్ అయిపోతుంది. అండ్ మనం ఆన్లైన్లో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు కార్డ్ని. ఇన్ కేస్ మనం ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి అనుకుంటే సో మన నియరెస్ట్ ఏదైతే కామన్ సర్వీస్ సెంటర్స్ అయితే ఉంటాయి కదండి, సో అక్కడైనా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మనం మీ సేవాకి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అండి. సో చాలా ఫాస్ట్గా అయితే మనకు అప్లై ప్రాసెస్ అయితే అయిపోతుందండి. సో ఇన్ కేస్ ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరైతే ఈ కార్డ్ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ కార్డ్ వల్ల మనకి మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో మన అకౌంట్లో డబ్బులు రావడమే కాకుండా సో మనకు 2 లక్షల వరకు ప్రమాద బీమా కూడా ఈ కార్డ్ వల్ల వస్తుందండి. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. సో మెయిన్గా మనకు అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మన ఐడి ప్రూఫ్ అయితే ఉండాల్సి వస్తుంది. దాంతోపాటు మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ప్రాపర్గా ఇవ్వండి. సో ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నారో అది మీరు ఆధార్ కార్డ్తో కేవైసీ కంప్లీట్ అయ్యి ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అండ్ మనకి అప్లై చేయడానికి మనకు ఓటీపీ నెంబర్స్ అయితే అడుగుతుంది కాబట్టి సో వర్కింగ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా కంపల్సరీగా ఉండాలి. సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకైతే ఈ బెనిఫిట్స్ వర్తిస్తాయి. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి అప్డేట్తో కలుస్తాను. సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. సో దట్ ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.